మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసినటువంటి గ్రామదేవత అమ్మవారు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా ఉగాది సంబరాలను ప్రారంభం చేసుకున్నారు. ఈరోజు అమ్మవారి యొక్క సువర్ణ యంత్ర ప్రతిష్టాపన జరిగే సంవత్సరం అయింది. స్థానిక శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రి పేరు లేనటువంటి మహారాజశ్రీ మాణిక్యాలరావు గారు, అట్లాగనే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్ గారు, ఇంకా ఇతర పెద్దల యొక్క సహకార సంపదలతోటి ఆలయం చైర్మన్ గారు అయినటువంటి శ్రీరంగం మంజుబాబు గారు, అట్లాగనే మిగతా భక్తులందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి యొక్క ప్రేరణతోటి ఈ రోజు నుంచి ప్రారంభించి ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి. ఉదయం తెల్లవారుజామునే అమ్మవారికి విశేష స్నపన కార్యక్రమం చేసుకున్న తర్వాత అశేషమైనటువంటి ముత్తైదువుల చేత పూజ చేసినటువంటి కలశములతోటి ఊరేగింపు చేసి అమ్మవారికి ఇప్పుడే కుంభాభిషేకం, లోపల ఉన్నటువంటి అమ్మవారికి అభిషేకం, ఇలాగనే శిఖరానికి అభిషేకం చేసుకుని నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చి తీర్థప్రసాద వినియోగాలు చేస్తున్నారు. ఇవాళ నుంచి ప్రారంభించి విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పొద్దున్న సాయంత్రం కూడా అమ్మవారికి విశేషంగా పారాయణలు, పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. దీంట్లో భాగంగా 17వ తేదీన విశేషించి 27 హోమకుండాలతోటి 108 మంది దంపతుల చేత నక్షత్రపూర్వకమైనటువంటి మహా చండీ యాగం జరగబోతోంది. దాంట్లో విశేషం ఏంటంటే అందరూ 108 దంపతులు పాల్గొవాలి. అదే కాకుండా మిగతా భక్తులందరూ కూడా పాల్గొని పూర్ణాహుతి అయిన తర్వాత మహాప్రదక్షిణం అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు.
దీంట్లో విధిగా అందరూ పాల్గొంటే జాతక రీత్యా కానీ జన్మలగ్న రీత్యా కానీ నక్షత్ర రీత్యా కానీ ఇవన్నీ దోషాలు పోయి అందరికీ కూడా శుభం కలుగుతుంది. వ్యాపారాలు వ్యవహారాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ఉంటాయి. ఆ మాదిరిగా జరుగుతుంది. అందరూ పాల్గొనసంగా కోరుతున్నాం. అట్లాగనే శుక్రవారం రోజున సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం పెట్టుకున్నామండి. దీంట్లో ఎంతమంది పాల్గొన్నా కూడా స్త్రీలందరూ కూడా వచ్చి పాల్గొవచ్చు. ఆ ముందు రోజు కనీసం ముందు రోజు వరకు ఆ పేర్లు కార్యక్రమం నమోదు చేయించుకుని తర్వాత ఉచితంగా అన్ని ఏర్పాటు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజా కార్యక్రమం లక్ష కుంకుమార్చన జరుగుతుందన్నమాట. అలాగనే ఉగాది రోజున అమ్మవారికి మరి రజత కవచాన్ని అలంకరించబోతూ ఉన్నారు. ఆ రామ్ప్రసాద్ జ్యువెలర్స్ వారు దాన్ని సమర్పణ చేస్తున్నారు. దాన్ని ఆ రోజు ఉగాది రోజున అమ్మవారికి అలంకరిస్తారు. ఇట్లా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగనే అఖండ అన్న సమారాధన విశేషంగా జరగబోతోంది శుక్రవారం రోజున. ఈ విధంగా ఈ ఉత్సవం అంతా కూడా చాలా వైభవంగా జరుగుతోంది. అందరూ వచ్చి పాల్గొని కార్యక్రమంలో అందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను.